క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా కృష్ణాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ఈ లోకంలో మనిషి వాక్కుకు చాలా శక్తి ఉన్నది కొన్నిసార్లు మనిషి శపిస్తే నెరవేరుతుంది మనిషి ఆజ్ఞాపిస్తే జరుగుతుంది గద్దిస్తే మరో మనిషి భయపడుతున్నాడు మనలో కొంతమంది మాట్లాడితే వినాలనిపిస్తుంది మరికొంతమంది మాట్లాడితే ఎప్పుడు విడిచిపెడతాడో అని చూస్తాము నరులు మాటలతో మర్మాలు చేస్తారు మనిషి నోటి మాటతో ఏడ్పిస్తాడు నవ్విస్తాడు ప్రాణం పోస్తాడు తీస్తాడు ఇంటిని కడతాడు కూలుస్తాడు ప్రేమను పొందుతాడు తుంచుతాడు నేడు ఉండి రేపు పోయే మనిషి వాక్కుకే అంత శక్తి ఉంటే ఆ మనిషినే కలిగించిన దైవ వాక్కుకు ఇంకెంత శక్తి ఉండాలి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనాలలో దేవుడు తన వాక్కుతో సృష్టిని దానిలో ఉండు సకల జీవరాశులను కలిగించాడు. అంటే సృష్టి అంతా కూడా ఆయన మాటకు వాక్కుకు లోబడి ఉన్నవి, ఆయన చెప్పినట్లుగా ఏర్పడ్డాయి, ప్రాణం పోసుకున్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనాలలో యేసు ప్రభు అపవిత్రాత్మతో అంటూ ఉన్నాడు, ఓరి అపవిత్రాత్మ వీని నుండి విడలిపోము అని. అపవిత్రాత్మలు సహితము ఆయన మాటకు లోపడ్డాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనములో తలితాకుమి ఓ బాలిక లెమ్ము అనే ఒక్క మాటతో మరణించిన బాలికను జీవంతో లేపాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనంలో ఎఫత తెరవబడము అనే ఒక్క మాటతో మోగ చెవిటివానికి స్వస్థతను దయచేశాడు. ఈ విధంగా అనేక స్వస్థతలు జీవాలు అద్భుతాలు చేశాడు. అందుకే ఆయన వాక్కు మన పాదములకు దీపము అని, మన త్రోవకు వెలుగు అని కీర్తన 119:105లో నేర్చుకుంటున్నాము. ఈ దైవ వాక్కులో మహాశక్తి దాగి ఉన్నది. దైవవాక్కు ఎట్టి కార్యమునైనా నెరవేర్చగలదు. దైవవాక్కు సమస్తాన్ని శపించగలదు. దైవవాక్కు అంటే ఎవరో కాదు, స్వయాన క్రీస్తు ప్రభువే. అందుకే లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో తెలియజేస్తుంది, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు ధన్యులు అని. రోజు మనం దేవాలయానికి వెళతాము, మోకరిస్తాము, ప్రార్థన చేస్తాము, జపమాలను ధ్యానిస్తాము మరియు వాక్యాన్ని ఆలకిస్తాము. ఎక్కువ మంది మనలో వాక్యాన్ని ఆలకిస్తామే కానీ దానిని ఆచరణలో పెట్టము. ఒక పనిని చేస్తాము, మరొక దానిని వదిలిపెడతాము. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే నీవు దేవుని వాక్కును ఆలకించి పాటిస్తేనే దానికి ఇలువ, నీకు ఆశీర్వాదం. మనం ఒక విత్తనాన్ని గుంతదీసి గుంతలో నాటి మట్టితో కప్పెడతాము. అప్పటి నుంచి ప్రతిరోజు దాని జాగ్రత్తలు, దాని మంచి మర్యాదలు చూస్తాము. పిచ్చిగడ్డి మొలవకుండా, ముళ్ళు ఏర్పడకుండా దానిని శుభ్రపరుస్తాము. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోసి బ్రతికిస్తాము. చిన్న విత్తనానికి నీవు ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నావు, మరి దేవుని వాక్కు అనే విత్తనాన్ని ఎందుకు మన హృదయంలో నాటము, దానికి నీరు అనే జాగ్రత్తను పాటించము? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియా సహోదరి సహోదరులరా. మనిషి వాక్కు కంటే దేవుని వాక్కు ఎన్నో రెట్లు శక్తివంతమైనది. ఆ వాక్కే శూన్యం నుండి సృష్టిని, పాపిని పరిశుద్ధినిగా, సౌలును పౌలుగా, జాలరులను మనుషులు పట్టువారిగా, రోగులను ఆరోగ్యవంతులుగా మార్చింది. సైతనను జయించినది ఆ వాక్యమే. గాలి అలలను గద్దించినది ఆ వాక్యమే. అపవిత్రాత్మలను నోరు మూయించినది ఆ వాక్యమే. పాపి జక్కయ్యను పునీతుని చేసింది ఆ వాక్యమే. కావున అట్టి శక్తివంతమైన వాక్కును భక్తితో ఆలకించుకుందాం, చదువుకుందాం, ధ్యానించుకుందాం మరియు పాటించుకుందాం. ఆమేన్.